దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. 50 దినాలు ఎంతో చక్కటిగా మార్నింగ్ 5 to 6 మీతో నేను స్వయంగా ప్రార్థన ఆరాధన అన్నీ దేవుడు జరిగిస్తున్నాడు. ఈవినింగ్ ప్రేయరు, మార్నింగ్ ప్రేయరు అన్నీ కూడా శక్తివంతంగా జరుగుతున్నాయి. రెండవదిగా, భయంకరమైన వర్షాలు వరదలు కాబట్టి అందరి కొరకు, అటువంటి స్థితిలో ఉన్న బిడ్డల కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తూ దేవుడు వారికి సహాయాన్ని, కృపని, అంతేకాక వర్షములు ఆగిక ప్రజలకి ఆ బంధకం నుంచి సహాయకరం అందించేటట్టు ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు ఏదైనా చిక్కుబడి ఉన్నా, మీకు ఏదైనా కష్టకాలంలో ఉన్నా, భోజనం లేక అసలు సెల్ ఫోన్ ఛార్జింగ్ లేని పరిస్థితులు కదండి, అయినప్పటికీ అంటే కొన్ని పట్టణాల్లో కొన్ని చోట్ల అందరూ బాగుండొచ్చు, అయినప్పటికీ మనందరి బాధ్యత మన ప్రజల కొరకు ప్రార్థన చేయటం చేస్తున్నాం. ఒకరోజైన రెండోలైన బెల్లం పల్లికొచ్చి ఈ 50 డేస్ ఈ 12వ సంవత్సరంలో పాలు పొంది అక్టోబర్ 17 ముగింపు సభకు సిద్ధపడదాం. రెండవదిగా, ఈ ప్రేయర్స్లో ఎవరు మిస్ అవ్వద్దు. 5 to 6 ఈవినింగ్ రెగ్యులర్ జరిగే, మీకు నాకు దేవుడు మనకు చక్కటి వాగ్దానాలు ఇస్తున్నాడు. మంచి ప్రార్థనలు, దైవిక సంబంధమైన ప్రత్యక్షత, మనందరినీ దేవుడు దీవించుటకు, ఆత్మీకమైన బలం పొందుటకు, మన దేశ క్షేమం రక్షణ కొరకు, క్రైస్తవ సమాజ క్షేమం కొరకు, మీ అందరి క్షేమం కొరకు, ఈ పరిస్థితులన్నీ చక్కబడ్డం కొరకు, పరలోకానికి నిత్యత్వానికి మనందరినీ దేవుడు సిద్ధపరచడానికి 50 దినాలు కాబట్టి ప్రార్థించండి. ఈరోజు ఏ కష్టంలో ఉన్నా బాధపడకండి. మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రక్షణ మారు మనసు లేని వారు, యేసు రక్షకుడు దేవుడు, నీ పాప నిమిత్తం రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే పరలోకం, పాప క్షమాపణ, నిత్య జీవం నీకు ఉండబోతుంది. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 11:19. ఎవరి భయం లేకుండా నీవు పండుకుందు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఎవరి భయం అండి? రోగ భయమా? పాప భయమా? నిందల భయమా? మనుషుల భయమా? శత్రువుల భయమా? ఏ భయం ఉంది నీకు? అయ్యో భయమవుతుందండి ఎగ్జామ్ అండి, భయమవుతుందండి లైఫ్ అండి, భయమవుతుందండి కదా. ఏ భయము లేకుండా, ఎవరి భయం లేకుండా నువ్వేంటంట, నెమ్మదిగా నిమ్మలంగా ఉండబోతున్నావట, సురక్షితంగా ఉండబోతున్నప్పుడు. ఎవరి వలనది సాధ్యం అండి? దేవుని వలన. మనుషులకు భయం రాదండి. చీకట్లోకి వెళ్తే భయం, అక్కడ వరదలు వస్తే భయం, ఇక్కడ ఏదైనా జరిగితే భయం, ప్రభు రాకడ భయం, ఆత్మ సంబంధమైన భయం. దుర్మార్గులకైతే ఏ భయం ఉండదు, దుష్టత్వం చేసే వాళ్ళకైతే వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ భయం లేని మనుషులు కాబట్టి వాళ్ళు దుష్ట తలంపులుతుంటారు. కానీ బైబిల్ చెప్తుంది కదా, దుష్టుడు ఎవరు తరమకుండగానే పారిపోతాడని. కాబట్టి దుష్టత్వంలో వెళ్ళిపోతారు మన జీవితాల్లో. భయపడకండి. నీకెవరన్నా నీ మీద అలాంటివి చేస్తున్నా, నీ మీద ఏదైనా ఉన్నా, దుష్టుని ఆలోచనల గురించి భయపడకండి, అది అలా వెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరి భయం లేకుండా నెమ్మదిగా పండుకుంటూ నీకు అనేకులు నీతో విన్నపాలు చేస్తారు. ఆ కండిషన్ దేవుడు నీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండు. ఏ భయము వెంటాడుతున్నా, ఏ భారం వెంటాడుతున్నా, ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే ఎవరి వలన, దేని వలన నీకు భయము లేకుండా చేసేదాను. దేవుడే చేస్తాడు. ధైర్యంగా ఉండు. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నేను భయపెట్టేది ఏదైనా, అదిగో దేవుడు నాతో చెప్పాడు ఇదే, నాకేం కాదని ధైర్యంగా ఉండండి. 50 డేస్ ప్రేయర్స్లో పాలు పొందండి. 7వ ఊరుకు కన్నీటికి ఫలితం ఉందిలే పాట వినండి మన యూట్యూబ్లో. ధైర్యంగా మారాను మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చి తీపిగా తీరాలు దాటిస్తాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధిలో ఉన్నవారికి స్వస్థత, అప్పుల్లో ఉన్నవారికి విడుదల, ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల, నిందల్లో ఉన్నవారికి విడుదల, భయపెట్టే మనుషుల నుండి విడుదల, దుష్టుల నుండి విడుదల. నాయన, మృగకరమైన మోసకరమైన మనుషుల చేతులుండి మా ప్రియులందరినీ మమ్మల్ని విడిపించండి. ఎందుకంటే దుర్దినాల్లో మోసం, అబద్ధం, అన్యాయం, అక్రమం, తండ్రి దుష్టత్వం, అటువంటివన్నీ అణిచివేసే దేవుడు కాబట్టి నీ ప్రజలకు అటువంటిది అంటకుండా నీ కృప దయచండి. వరదలు పొర్లి అనేక ప్రాంతాలను, అయినా విజయవాడేమి తండ్రి, మహబూబాదేమి, అనేక ఖమ్మమేమి, ఇంకా చాలా ప్రాంతాలు ప్రభువా, ఆ ప్రజలకి రక్షణ, క్షేమము, అంతేకాక సహాయము, వారికి నీ కృప తోడుగుంచి అటువంటి వారికి
ఏ రాష్ట్ర ఏ దేశంలో ఈ పరిస్థితులున్న విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడేవారు ఉన్న పరిస్థితుల నుంచి విడిపించండి. ఎవరికి కోర్టు కేసు ఉందో కొట్టివేయబడాలి, ఎవరికి అక్రమ కేసులోనే కొట్టివేయడాలి, ఎవరికి నిందలు గాయాలనే కొట్టివేయబడాలి, ఎవరికి భయం ఉందో కొట్టివేయబడాలి, ఎవరి మీద శత్రువు లేస్తుందో అణిచివేయబడాలి. అయ్యా, కల్వరి మినిస్ట్రీ శత్రువును కూడా నా తండ్రి దుష్టత్వముని అణిచి అవన్నీ విఫలము చేసి నీ కార్యమేంటో చూపించమని అడుగుతున్నాం. అంతేకాక ప్రభు, మా ప్రజలందరికీ క్షేమము, శత్రు భయం లేకుండా ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ వారికి సహాయం పంపి వారిని ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బర్త్డే బిడ్డలు దీవించి నూతన కృపలతో నింపండి. ఎవరెవరు నాయన ఈరోజు రోగాలతో ఉన్నారు స్వస్థపరచండి, ఇబ్బందులతో ఉన్నారు విడుదలియండి. అయ్యా, ఆ తండ్రి కన్ఫ్యూజన్ పరిస్థితులు ఉన్నాం, వర్షాలు ఆగాలయ్యా, ఇక పడవద్దు నాయన, ప్రజలకి ఎటువంటి కష్టకాలం నుంచి విడిపించి నీ సహాయాన్ని నీ కృపని మెండుగా చూపి ఆశీర్వదించమని, ఆత్మ సంబంధమైన బలాన్ని ఆరోగ్యాన్ని మా అందరికీ దయచేసి ఈ 50 డేస్ ప్రేయర్స్లో ఇంకా బలమిచ్చి జరుగుతున్న వాటన్నింటిలో దీవెన దయచేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే పాట వినండి, క్రైస్తవ సమాజానికి పంపండి, విన్నవారు బలం పొందుకోండి. అది ఎంతో చక్కటి అద్భుతమైన పాట. రెండవదిగా, ఎంతమంది లైవ్ చూస్తున్నారు, మరి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం, దేవుడి క్షేమం ఇవ్వాలని. మరి 50 డేస్లో ఇంకా శక్తివంతమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి మిడ్ నైట్ 2-3 దాకా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నాయి. చాలా చక్కటి ప్రార్థనలు ప్రభు మహిమార్థమే. దీంతోపాటు శుక్ర శని ఆదివారాలు కూడా బెల్లంపల్లిలో మీటింగ్స్. ఈ 50 డేస్తో పాటు దేవునికి మహిమకరంగా ప్రార్థనలో పాలు పొందేవారు, ఆత్మబలం పొందేవారు, ఆసక్తి ప్రార్థన ఆసక్తి కలిగిన వారు, ఉపవాసంలో విజయం పొందేవారు తప్పక పాలు పొందండి. దేవుని కార్యాలు ప్రార్థనలో చూద్దాం, దేవుని శక్తి కలిగిన ప్రార్థనా శక్తి ఏంటో పొందుకుందాం, ఉపవాసంలో బలం పొందుకుందాం. దేవుడు మీ అందరిని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి 50 డేస్ ప్రేయర్స్, రెండవదిగా కార్యక్రమాలు, మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థన చేద్దాం. మన భారతదేశం కొరకు, మన ప్రజలందరి కొరకు ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అండ్